నమస్తే, మీ రామకృష్ణారావు. ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి హైవేలో నార్కెట్పల్లి దగ్గర ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్, ఇది నార్కెట్పల్లి టౌన్ ఆనుకునే ఉంటుంది, హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి వెంచరు. ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 50 ఎకర్స్ నియర్ ఉంటుంది. మీరు చూడండి విజువల్లో, హైవే ఫేసింగ్ ఇది. నార్కెట్పల్లి టౌన్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఈ వెంచర్ ఉంటుంది. చూడండి, ఇది హైవే ఫేసింగ్ ఇది. నార్కెట్పల్లి లెఫ్ట్ తీసుకుంటే నార్కెట్పల్లి టౌన్లోకి వెళ్తాం, మన వెంచర్ వచ్చేసి రైట్లో ఉంటుంది. చూడండి, ఈ వెంచర్లో ప్రత్యేకత ఏమిటంటే కొన్ని ఇళ్ళు కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే నార్కెట్పల్లి టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి కొన్ని హౌజెస్ కూడా, ఒక 12 హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఇంకొక నార్కెట్పల్లిలో ఉన్న బిల్డర్లు ఒక 20 ప్లాట్లు తీసుకున్నారు. ఇందులో వాళ్ళు కూడా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసమే తీసుకున్నారు. మీకు విజువల్లో కూడా హౌజెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇవి హౌజెస్. తర్వాత ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ రోడ్, థర్డ్ రోడ్లో కూడా హౌజెస్ నిర్మాణం జరుగుతూ ఉంది. డిటిసిపి ఎల్పీ నెంబర్ వచ్చినటువంటి లేఅవుట్ ఇది. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మార్కెట్ చేయడం జరుగుతూ ఉంది. మీకు నార్కెట్పల్లి టౌను మీరు అండర్ ఫాస్ట్ బ్రిడ్జి నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే నార్కెట్పల్లి టౌన్ వస్తుంది. నార్కెట్పల్లి టౌన్లో వచ్చేసి మినిమం ప్రాథమికంగా కావాల్సినటువంటి అన్ని అవసరాలకు ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్ కావాలండి, హాస్పిటల్స్ కావాలండి, హార్డ్వేర్ షాపులు, మెడికల్ షాపులు, తర్వాత మీకు స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాల వెజిటబుల్ మార్కెట్స్ ఉంది, తర్వాత బస్టాండ్ ఉంది. అన్ని నేషనల్ హైవేలో వచ్చేటటువంటి అన్ని బస్సులు కూడా నార్కెట్పల్లి టౌన్లో బస్టాండ్ నుంచి మాత్రమే మన వెంచర ముందు హైవే ఎక్కుతాయి. ఈ వెంచర ముందు హైవేకి పైకి ఎక్కుతాయి బస్సులన్నీ కూడా. మీరు చూడొచ్చు హౌజెస్ నిర్మాణం కూడా. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 100% 1 ఇయర్లో మీకు డబల్ కాకపోయినా కూడా మినిమం 4 రూపీస్ 5 రూపీస్ ఇంట్రెస్ట్తో వర్కౌట్ అయ్యే వెంచర్ ఇది. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఓపెన్ వెంచర్ అయితేనేమో కొంచెం పెరగడానికి 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. ఏది మనం పెట్టిన పెట్టుబడి డబల్ కావాలంటే 1 ఇయర్ 2 ఇయర్ పడుతుంది. ఇది నార్కెట్పల్లి టౌన్ అనుకొని హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి దీంట్లో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి ఒక రెసిడెన్షియల్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది దీంట్లో ఈ జూన్ జూలై ఈ ఎండాకాలం కంప్లీట్ అయ్యేలోపు మీకు ఇందులో జనసంచారం, అంటే హౌజులు కట్టుకున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కొంతమంది కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, ఒక 20 మంది బిల్డర్లు కూడా ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసి ఈ సంక్రాంతికి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టడానికి ఈ సమ్మర్ సీజన్లో రెడీగా ఉన్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 100% మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంటీరియర్ ప్లేస్ కాదు, వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హైవే ఫేసింగ్తోనూ హైవే కూడా డౌన్ ఏమి ఉండదు, లేఅవుట్ లెవెల్ ఉంటుంది. మీకు నార్కెట్పల్లి టౌన్ ఉంది, ఇటువైపు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ముందుకు వస్తే వివేర హోటల్, తర్వాత కామినేని హాస్పిటల్ కూడా మీకు అందుబాటులో ఉంది. అందుకోసమని ఈ ఏరియా చాలా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా. హైవే ఫేసింగ్ బేస్ ఒకటి, నార్కెట్పల్లి టౌన్ ఒకటి, కామినేని హాస్పిటల్ ఒకటి, హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఇక్కడే ఉంది. నార్కెట్పల్లిలో హెరిటేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా నార్కెట్పల్లిలో ఉంది. మీరు 100% దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటీరియర్ ప్లేసులో హైవే నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళి వేరే హైవేలలో ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే 100% మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి 1 బై 1 ఒక 2-3 ఇయర్స్లో అనేక ఇళ్ళు ఇందులో నిర్మాణం అవుతాయి కాబట్టి మీరు కొన్న రేటు ఇయర్ వచ్చేసి ఇయర్కి గజానికి 1500, 2000, 3000 అట్లా పెరుగుతూ ఉంటుంది. మనకు 4 రూపాయల నుంచి 5 రూపాయల ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అందుకోసమని ఈ నార్కెట్పల్లి టౌన్ దగ్గర ఉన్నటువంటి హైవే ఫేసింగ్ వెంచర్లో మీరు ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది, మీకు ఎల్ఐసి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ లోన్ తీసుకొని కూడా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నటువంటి కస్టమర్లు ఉన్నారు. అలాగే బ్యాంక్ లోన్ తీసుకొని ఇళ్ల నిర్మాణానికి జనవరిలో వెళ్ళేటటువంటి బిల్డర్లు కూడా ఒక 20 ప్లాట్లు తీసుకొని వాటిలో నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. మీరు ఇన్వెస్ట్ చేస్తే 100% మీకు ఇందులో సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకనంటే మీకు వేరే హైవేల్లో చూస్తే ఇదే హైదరాబాద్ నుంచి ఇంత ఇదే డిస్టెన్స్లో వెళ్తే మీకు ఇంటీరియర్ ప్లేస్లో వస్తాయి, అంటే హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు వేరే హైవేలో అయితే హైవే నుంచి లోపలికి గ్రామాలలో దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ రేట్లు ఉన్నాయి.
ఇది నార్కెట్పల్లి టౌన్కు ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. నమస్తే, మీ రామకృష్ణారావు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.